హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎల్ఐసి నుండి 8500 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక భారీ అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజే అంటే 17 సెప్టెంబర్ 2019 ఈరోజే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. మన ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు నేను అఫీషియల్ సైట్లో ఉన్నామండి మనం. సో ఇక్కడ ఏంటంటే మనకి సౌత్ సెంట్రల్ జోన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి, అలాగే కర్ణాటకకి సంబంధించిన మనకి డివిజన్ వైజ్గా వేకెన్సీస్ అనమాట ఇవి పీడిఎఫ్స్. సో మీరు ఎన్ని డౌన్లోడ్ చేసుకుని చూడాలంటే చాలా టైం పడుతుంది మీకు. సో నేను క్లియర్గా ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీకు క్లియర్గా నేను చూపిస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే మనకి ఫీజు ఎంత ఉంటుంది, సో మొత్తం వివరాలు ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా అందిస్తాను. మ్యాక్సిమం ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఆన్లైన్ మనీ ఎర్నింగ్ యాప్కి సంబంధించిన లింక్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేయడం ద్వారా మీరు రోజుకి 100 రూపాయలు, నెలకి 3000 వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు 50 రూపీస్ బోనస్ వస్తుంది. అలాగే యాప్ని ఎవరికైనా షేర్ చేసినట్లయితే పర్ రెఫరల్కి మీకు 10 రూపీస్ వస్తుంది. యాప్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా కూడా మరీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వచ్చిన అమౌంట్ మీరు పేటీఎంకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 100% జెన్యున్ యాప్. ఫ్రెండ్స్, మన సౌత్ సెంట్రల్ జోన్కి సంబంధించి మనం ముందుగా విశాఖపట్నం డివిజన్లో ఎన్నికలు అంటే మనం ఆంధ్ర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఆంధ్ర నుంచి స్టార్ట్ చేసి తెలంగాణకు మనం స్టాప్ చేద్దాం అనమాట. ఫ్రెండ్స్, విశాఖపట్నంకి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 46 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అదర్స్కి 19, ఈడబ్ల్యూస్కి 4, ఓబీసీకి 12, ఎస్టీకి 3, ఎస్సీకి 8, టోటల్గా 46. ఇవి కాకుండా మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద కూడా మనకి పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే మనం నెల్లూరు డివిజన్కి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 36 వేకెన్సీస్ ఉన్నాయి. అదర్కి 14, ఈడబ్ల్యూఎస్కి 3, ఓబీసీకి 10, ఎస్టీకి 4, ఎస్సీకి 5, టోటల్గా మనకి 36 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇవి కాకుండా మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, నెల్లూరు పోస్టులు చూసిన తర్వాత ఒంగోలుకి లేవా చిత్తూరుకి లేవా అని కామెంట్స్ పెడుతుంటారు. సో నెల్లూరు డివిజన్ కిందే ఈ ప్రకాశం చిత్తూరు ఉంటుందండి. చూడండి, ఇక్కడ మనకి కందుకూరు, అలాగే పిల్లేరు, అలాగే మదినేపల్లి, గిద్దల్లూరు, మార్కాపురం, అలాగే పలమనీరు, ఆత్మకూరు, నాయుడుపేట, పుత్తూరు, చీరాల, శ్రీకాళహస్తి, అద్దంకి, ఇవన్నీ మనకి నెల్లూరు డివిజన్ కిందకు వస్తాయి. అలాగే కడప వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 40 ఉన్నాయండి. అదర్స్కి 21, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 7, ఎస్సీకి 5, ఎస్సీకి 3, టోటల్గా మనకి 40 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే హైదరాబాద్ తెలంగాణ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా 40 వేకెన్సీస్ ఉన్నాయండి. అదర్కి 16, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 11, ఎస్టీకి 2, ఎస్సీకి 7, టోటల్గా మనకి 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి మొత్తంగా 16 బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే వరంగల్ జోన్ కానీ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 11 వేకెన్సీస్ ఉన్నాయండి. అదర్స్కి 5, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 3, ఎస్టీకి ఏం లేవు, అలాగే ఎస్సీకి అయితే 2 వేకెన్సీస్. టోటల్గా మనకి 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కాకుండా బ్యాక్లాగ్ వేకెన్సీస్ మనకి 5 ఉన్నాయండి. అలాగే మచిలీపట్నం డివిజన్కి సంబంధించి టోటల్ 24 ఉన్నాయండి. అదర్స్కి 10, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 7, ఎస్టీకి 1, ఎస్సీకి 4, టోటల్గా 24 ఉన్నాయి. ఇవి కాకుండా మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి 10 ఉన్నాయండి. అలాగే కరీంనగర్ డివిజన్కి సంబంధించి టోటల్ 68 వేకెన్సీస్ ఉన్నాయి. అదర్కి 32, ఈడబ్ల్యూఎస్కి 6, ఓబీసీకి 15, ఎస్టీకి 5, ఎస్సీకి 10, టోటల్గా మనకి 68 ఉన్నాయండి. సో అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మనకి 32 బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు అండి. సౌత్ సెంట్రల్ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు సదరన్ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు, నార్థన్ జోన్. సో మీకు ఏదైనా జోన్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు సౌత్ సెంట్రల్ జోన్కి అప్లై చేస్తే మంచిదని నా అభిప్రాయం అనమాట. ఇక మనకి స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి అంటే 17 సెప్టెంబర్ 2019 స్టార్ట్ అవుతుందండి. 1 అక్టోబర్ 2019 నాటికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకి ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే 21 నుండి 22 అక్టోబర్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇంటిమేట్ చేస్తారు. ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి అయితే 3 సంవత్సరాలు, ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, చూడండి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ 10+2+3 ప్రకారం అంటే ప్యాటర్న్ ప్రకారం బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే అన్ని రకాల అలవెన్స్తో కలుపుకొని ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకి 30,000 వరకు మనం స్టార్టింగ్ శాలరీ అనేది తీసుకోవచ్చండి.
ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఉన్నారో వారికి చూడండి 85తో పాటు జిఎస్టీ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటుంది. ఎవరైతే ఇక అదర్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు అంటే జనరల్ ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 510 రూపాయల ఫీజుతో పాటు జిఎస్టీ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది వర్తిస్తాయని చెప్పి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషను అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. మొదటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి 100 మార్కులకి ఉంటుందన్నమాట ఎగ్జాము. సో 1 అవర్ టైం అనేది ఇస్తారు. ఇంగ్లీషు లాంగ్వేజు సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్కులకి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి 35 మార్కులకి. రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ ఉంటాయి 35 మార్కులకి. టోటల్గా మనకి 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుందండి. 1 అవర్ టైం అనేది ఇస్తారు. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మీకు 200 మార్క్స్కి ఉంటుందండి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది. అలాగే 2 అవర్స్ 30 మినిట్స్ అనేది టైమర్ లిమిట్ అనేది ఇస్తారు. సో మీకు 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అని క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, మన ఆంధ్ర ప్లస్ తెలంగాణకి సంబంధించి ప్రతి ఒక్క అభ్యర్థి వాళ్ళ సొంత జిల్లాలో ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అండి. ఎక్కడికో వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. సో చాలా మంచి అవకాశం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆన్లైన్ అప్లైకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.